ప్రస్తుతం తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాలో అధికంగా కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కొత్తపట్నం బీచ్ వద్ద అలల సవ్వడి అధికంగా ఉందనే చెప్పవచ్చు. దీనితో ఇక్కడ ఉన్నటువంటి కొత్తపట్నం బీచ్లో ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి మెరైన్ పోలీసులు కొత్తపట్నం బీచ్ వద్ద ఉన్నటువంటి సందర్శకులను ఈ యొక్క అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఎక్కడైతే ఈ యొక్క సందర్శకులు ప్రస్తుతము ఈ యొక్క సముద్ర తీరంలోకి వెళ్తే అత్యధికంగా ప్రమాదం పొంచి ఉందని ఓవైపు కొత్తపట్నం మెరైన్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇటీవల కాలంలో అడపాదడప కురుస్తున్నటువంటి వర్షాల ధాటికి సముద్రం సైతం కొంత ముందుకు వచ్చిందనే ఇక్కడి స్థానికులు కూడా తెలుపుతున్నారు. మీరు ఇప్పుడు విజువల్స్లో చూడవచ్చు సముద్రం యొక్క అలల సవ్వడి ఏ విధంగా ఉందో. ఇక్కడ ఈ యొక్క అలల సవ్వడిని బట్టే మన ప్రకాశం జిల్లాకు ఎంతో కొంత తుఫాను ప్రభావం ఉందనే చెప్పవచ్చు. అలల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. మాకు పోలీసులు చెప్పిన సమాచార ప్రకారం మేమైతే లోపల కూడా వెళ్ళట్లేదు. ఇక్కడ చూస్తుంటే చాలా అలలు చాలా తీవ్రంగా ఎగిసెగిసి పడుతున్నాయి. మేము కొత్తపట్నం బీచ్లో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే అలలు ఎక్కువ తీవ్రంగా ఉండడం వల్ల పోలీసు వారు మమ్మల్ని లోపలికి వెళ్ళొద్దు అంటున్నారు. కానీ కొత్తపట్నం బీచ్ చాలా బాగుంటుంది. వారికైతే వాతావరణం బాగానే ఉంది అనుకూలంగా. కానీ దాన్ని బట్టి చేస్తాం. తర్వాత ఏం జరగదో తెలియదు. గంటలో మారిపోయి తుఫాను అనేది మేము చేయలేము. దాని గురించి తర్వాత ఏమైంది ఏంటంటే అలపరి చేస్తే మటుకి ఒక పెరిగింది. వర్షం వస్తే మటుకి బాగా పడుతుంది. బాగా పోటీగానే ఉంది.